బాత్రీలు అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. చూడండి, ఆఫీషియల్గా అయితే ఈ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. లాస్ట్ మంత్ నవంబర్లో 20th అయితే 20th అంటే 25th అయితే రావడం జరిగింది. 28th నుంచి ఇక్కడ అనేది అప్లికేషన్ అయితే స్టార్టింగ్ అయితే జరగడం జరిగింది. చూడండి, ఇది ఎక్కడి నుంచి ఏంటంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా నుంచి అయితే రావడం జరిగింది. చూడండి, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గార్డెన్ రీచ్ కోల్కతా. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. చూడండి, ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ ది యాక్ట్ అప్రెంటిస్ 1961 యాక్ట్ అనమాట. ఫర్ ది ఇయర్ 2024కి 25 బ్యాచ్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, యాక్ట్ అప్రెంటిస్. ఓకే అండి, అయితే ఇది నోటిఫికేషన్ అయితే చూడండి. ఫస్ట్ ఏంటంటే యాక్ట్ అప్రెంటిస్ చేయడం వల్ల, రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే 20% రిజర్వేషన్ అనేది గ్రూప్ డీల్ వస్తుంది. దీనికి తోడేమో నెక్స్ట్ ఏమో సీసీఏ కోటా అని మీకంటే ఒక కోటా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పీఈటీ అనేది మీకు ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ మెడికల్ జాయినింగ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఓకేనా, అది చూసారు కదా. అది చూడండి, నోటిఫికేషన్ చూసుకున్నట్టు ఎస్ఈఆర్ అంటే అనమాట, సౌత్ ఈస్టర్న్ రైల్వే అనమాట. ఇది చూడండి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చి 28th అనమాట. అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 20th నుంచి అవుతుంది. అది చూడండి, ఇది ఎప్పుడంటే లాస్ట్ డేట్ యాక్చువల్ రిసిప్ట్ అనమాట. ఈ మంత్ డిసెంబర్ 27 వరకు ఈవినింగ్ 5 hours అయితే ఉందనమాట. ఓకేనా, డిసెంబర్ 21. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, ఎలిజిబిలిటీ క్రిటీరియా చూసుకున్నట్లయితే 15 years నుంచి 24 years వరకు ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 1/1/2025. ఈ డేట్ వరకు అయితే మినిమం అనేది మీకు అన్నది అయిపోరు అనమాట. 15 అంటే 24 years లేదా 15 years అనమాట. అది చూసారు కదా, 1/1 అంటే 2025 నెక్స్ట్ జనవరి వస్తుంది, అప్పటికి అనేవి అయితే ఉండాలన్నమాట. ఓకేనా, అది చూడండి, ఎస్సీ ఎస్టీ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేమో 10+2 ఉన్నా పర్లేదు. నెక్స్ట్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ అనమాట 50% అయితే ఉండాలి. నెక్స్ట్ ఐటీఐలో ఎన్సీవీటీ ఎస్సీవీటీ అయితే ఉంటే ఉండాలి అనమాట, కంపల్సరీ. ఓకేనా, అది మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే రైల్వే రూల్స్ ప్రకారం కొన్ని రూల్స్ 1962 రూల్స్ ప్రకారం అయితే అది ఉండాలని చెప్పేసి అయితే ఉంది. ఓకేనా, అయితే అప్లికేషన్ చూడండి, ఫీజు చూడండి 100 rupees అయితే ఉందన్నమాట అప్లికేషన్ ఫీజు. అది చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేమో ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ వైజ్ ఐటీఐ మీరు చేస్తారు కదా, ట్రేడ్ వైజ్ అనేది మెరిట్ లిస్ట్ అని తీస్తారు అనమాట. ఆ మెరిట్ నుంచి మెరిట్ లిస్ట్ బట్టి డేవీకి పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. దీని తర్వాత జాయినింగ్ లెటర్ అనేది మీకు అనేది మెయిల్ లేదా నార్మల్గా అనేది పంపిస్తారు, అప్పుడు జాయినింగ్ అవుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, అదే హౌ టు అప్లై చూసుకున్నట్లయితే చూడండి ఈ వెబ్సైట్ అనమాట. ఓకేనా, ఆర్ఆర్సీ ఎస్ఈఆర్ 2024 వెబ్సైట్కి వెళ్ళైతే అక్కడ మీకు లింక్ అనేది యాక్టివేలో కనిపిస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, ఫోటోగ్రాఫ్స్ అంటే డాక్యుమెంట్స్ అనమాట, స్కానర్, సిగ్నేచరు, ఈ అనేది మొత్తం చూసుకోండి. ఓకేనా, అంటే మీకు నోటిఫికేషన్ ఎక్కడ అంటే దొరుకుతుంది, మీకు ఫ్రీజ్ ఆఫ్ బ్యాలెట్స్లోకి వెళ్ళి రైల్వేలో చూసి కనిపిస్తుంది, లేకపోతే ఆర్ఆర్సీ ఎస్ఈఆర్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు అనేది కనిపించడం జరుగుతుంది. అది చూద్దాం, ఎక్కడి నుంచి ఎక్కడైనా వేకెన్సీ చూసుకోండి, నార్మల్ చూసుకోండి. ట్రేడ్ వైజ్ చూడండి, డీటెయిల్ ట్రైనింగ్ చూసుకోండి అయితే ఫిట్టరు ఖరగ్పూర్ వర్క్షాప్ అనమాట. ఇది ఖరగ్పూర్ వర్క్షాప్లో టోటల్ వచ్చేమో 361 ఉన్నాయి. చూడండి, ఫిట్టరు యూఆర్ 51, ఓబీసీ 27, ఈ విధంగా అయితే ఉన్నాయి, చూసుకోండి అలా ఒకసారి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉందంట, మెషనిస్ట్, ప్లంబరు, టోటల్ వచ్చేమో 360 అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్షాప్ ఖరగ్పూర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానిక్స్, నెక్స్ట్ పెయింటరు, ఓకేనా, కేబుల్ జాయింట్ ఏదైనా వస్తే 87 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ట్రాక్ మెషిన్ వర్క్షాప్ చూసుకోండి, 120 పోస్టులు అయితే ఎక్కడైనా ఉండదు జరిగింది. ఓకేనా, పీడబ్ల్యూడి ఎక్స్పీరియన్స్ మ్యాన్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది కూడా ఖరగ్పూర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఖరగ్పూర్ చూడండి, సిగ్నల్ అండ్ టెలికామ్, ఇది కూడా సేమ్ అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాక్ మెషిన్ వర్క్షాప్ ఖరగ్పూర్ ఇక్కడ 120 ఉన్నాయి. ఫిట్టరు ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఎస్ఎస్సీ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వర్క్షాప్ ఖరగ్పూర్, ఇక్కడ కూడా అనేది మీకు నోటిఫికేషన్, ఇక్కడ కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, 28 పోస్టులు అయితే ఉన్నాయి, చూసుకుని ట్రేడ్స్ కూడా పక్కన చూసుకున్నామా. నెక్స్ట్ క్యారజన్ సిఎన్డబ్ల్యూ క్యారజన్ వర్క్షాప్ కారణం 121 అయితే ఉన్నాయి. ఫ్యాక్టరీ అన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. ఓకేనా, అది చూడండి, ఇక్కడ ఖరగ్పూర్ అనమాట, డీజిల్ ఒక్కోసారి చూసుకున్నట్లయితే ఫిట్టర్, ఎలక్ట్రిసిటీ, టోటల్ అన్ని ట్రేడ్స్ రకరకాల ట్రేడ్స్ ఉన్నాయి, 50 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖరగ్పూర్ ఈ వర్క్షాప్లో 50, 90 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ టీఆర్డీ డిపార్ట్మెంట్లో 40 ఉన్నాయి. ట్రేడ్స్ కూడా మీరు పక్కన చూసుకోండి నెక్స్ట్. ఓకేనా, నెక్స్ట్ ఈఎంయూ మేము సెడ్లో చూసుకున్నట్లయితే 40 అప్రెంటిస్ పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎలక్ట్రికల్ లోకల్ సెడ్ శాంతర్గాంచి చూసుకున్నట్లయితే 36 అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, చక్రధార్పూర్లో 93 అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, వర్క్షాప్లు అనమాట ఇవన్నీ వర్క్షాప్ డివిజన్లు, రకరకాల డివిజన్లు అనమాట, చూస్తాం ఎలా స్కూల్ చేస్తుంది. చూడండి, ఎలక్ట్రికల్ లోకేష్ అడ్డు టాటా. ఓకేనా,
ఇవన్నీ చూస్తారు కదా. అయితే మీరు ఏది నోటిఫికేషన్ అయితే మీకు అక్కడైతే ఉంటుంది అనమాట, అక్కడ దొరుకుతుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకున్నట్లయితే మీకు ఏమైనా టోటల్ డీటెయిల్స్ అక్కడ అనేది మ్యాచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మొత్తం నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే ఆర్ఆర్సీఎస్ఆర్లోకి అయితే వెళ్ళండి, ఓకేనా? అది చూస్తుంటారు కదా ఇదండి నోటిఫికేషన్ అయితే ఈరోజు అప్డేట్. రైల్వే అప్రెంటిస్ కూడా చాలామంది అడుగుతుంటారు కదా, నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసి చూడండి. మెడికల్ సర్టిఫికేట్స్ అనమాట ఇవన్నీ ఉన్నాయో, ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. డీటెయిల్ మీకు తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తుంది, కామెంట్ చేయండి. డీటెయిల్ నేను మీకు ఇంకా అప్లై ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను, ఓకే? ఇదేం నోటీస్, ఓకేనా? మీకు ఇది ఆర్ఆర్సీ ఎస్సీఆర్ఈలోకి వెళ్ళి అయితే మీకు అనేది అప్డేట్ అనేది ఉంటుంది. నోటిఫికేషన్ చూడండి. ఈ మంత్ 27 అయితే లాస్ట్ డేట్, ఓకేనా? ఇంకేమైనా అప్డేట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్స్ రిప్లై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.